వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎత్తులు దింపుతున్న కొండారెడ్లు పార్ట్ 1 పార్ట్ 2 డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు చూడకపోతే చూడండి. ఈ వీడియో చివరి దాకా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఘోరం ఉంది, ఎక్కలేకపోతున్నా. మరంటే ఏం పేరు? ఎటు వెళ్తున్నారు? సంతకి వెళ్తున్నారా? ఏంటి అవి? చింతపండ? ఎన్ని రాకుంటే సంత? నేను అది మాతో రావట్లేదు, ఎక్కలేకపోతాను. బామ్మా, ఓకే అండి, కలుస్తాను అక్కడ. ఇంకా ఇంకెంత దూరం ఉంది? బాగానే ఉంటుందా? సరే. నేను ఎక్కగలుగుతానా? ఏంటి ఏం కళ్ళు? గీర్క కళ్ళు చూంచు, సరి ఇటు చూంచు, ఎలా ఉంటుంది గిర్క కళ్ళు? నేను పోసే ఉంటానేమో. పోను మన అందే తీయండి. నేలాగా పోతుంది మామయ్య. ఇంకొకటి మళ్ళేమో ఒకటి అన్న రాకట తాగు, గెల చేయండి. తీయాలా? తాగు. బాగుంటుందా? బాగా చింతకాయలా ఉంటుందా? చింతకాయలా ఉంటుందా? చింతపుల్లలాగా ఉన్న పుల్లలాగా పుల్లలాగా. నిషా ఎక్కుతుందా? నిషా వస్తుందా? రాదు రాదా? అది కూడా తాకొంతున్నా. బాగుంటుందా? తాకి చూడండి. ఎలాగండి? చాలా చాలా బాగుంది. మళ్ళీ ఒకటి వేయండి. జీరిక కొండ గిరిక చెట్టు కళ్ళు తాగినా, కొండ గిరిక చెట్టు కళ్ళు తాగాను.
మీరు బ్రాండీ విస్కీ తాగుతారా? అది లేదు ఇప్పుడు అలా ఎందుకు తాగుతా? ఏమైంది? గుండె దెబ్బ తగ్గదండి. గుండె దెబ్బ సారా తాగుతారా? సారే తాగుతారా? అంతే. ఇప్పసారా తెల్లగాళ్ళు ఇప్పసారా బ్రాండ్ అయితే నాకు వేరేదంతా మాకు పడదు. పేరైతే పడదు. రేటు ఎక్కువ పడదు. ఖరీదు ఎక్కువ. గుండెకు దెబ్బ గుండెకు దెబ్బ అవుతుంది. మంచిది కాదు. మంచిది కాదు. ఇంత వేడి కాలం తాగాలంటే మా గుండెకు దెబ్బ అయితే మన జనం పోతే ఎవడు చూడలేరు కదా. అవునవును. ఇదైతే మంచిది. ఇదైతే మంచిది. చల్లంగా చల్లంగా. ఇది భుజ భుజ అయినట్టు అయితే గిరికకాళ్ళు. గిరికకాళ్ళు ఓకే. కొండ మీద నుంచి ఎత్తులు దింపుతున్నారు కొండారెడ్లు. కొండ మీద నుంచి ఎత్తులు కిందికి దింపుతున్నారు కొండారెడ్లు. చాలామంది కిందికి దిగారు. చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు. నేను నడలేకపోతున్నాను. నేను పడిపోయేలా ఉన్నా. ఎత్తులు కిందికి దింపుతున్న కొండారెడ్లు. దండకారణ్యం. కొండలు దిగుతున్నారు.
వీడియో తీస్తూ వామో తీయలేకపోతున్నాను, కాళ్ళు నొప్పి. అంటే చాలా మంది కొండకి ఎక్కి ఎంత దూరం ఎంతవరకు ఎక్కారు? వస్తాను. మీ పండుగ ఎప్పుడుంది? మే వస్తాను వస్తాను. ఓకే ఓకే రండి. అంత దూరం నుంచి కొండ దిగి ఇక్కడ ఆగుతారు. కొండలు చూడండి, చింత పెద్ద కొండలు. ఇది ఎక్కాలంటే కాలు వాచిపోతాయి. ఇవన్నీ కొండలు ఎక్కాను, మళ్ళీ వస్తాను. ఇక్కడ పండుగ జరుగుతుంది. ఈ మా ఫ్రెండ్ చూపిస్తాడు. చెప్పండి. అందరికి కూరగాయ గురించి పూర్ణ సంతకు పోతే ఏటల పెళ్లి మాకు సంత. ఆ సంతోషం మా పావులంతా మాకు దొరుకుతున్న బియ్యం అయినాయి. సార్ బియ్యం లేకపోతే బియ్యము దొరక పావులు లేకపోతే బియ్యం దొరకదు. పూర్ణ దగ్గరకు పోతే ప్రీమియం ఈ రోజు తీసుకుంటున్న అందరికి కొనమని కూడా నమస్కారం అండి. అందరు నమస్తాం. గుర్తెక్కండి సార్ కూడా కలుపుతాను వచ్చిన ఇక్కడ చింతపండు కొంటానరా. ఎవరు? వీళ్ళేనా? గుట్ట కింది దిగిన తర్వాత చింతపండు అమ్ముతుంటే రావట్లేదమ్మా. చింతపండు తీసుకుంటారా మరి? పులుసుకేనా? అప్పుడు దొరకదు. ఇక్కడ తీసారా? ఇక్కడ తీసేదా? సెట్లకి ఇప్పుడు వెళ్ళిండు, అటు వెళ్తే దొరుకుతాడు.